వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. మిత్రవింద అమ్మైంది, పిల్లాడికి పేరు కూడా పెట్టేసింది. దీంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ చెబుతున్నారు. బాబుకి పెట్టిన పేరు కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిన్నా చితకా సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఎప్పుడైతే రాజమౌళి చేతిలో పడిందో ఆమె ఫేక్ మారిపోయింది. మగధీరాలో మిత్రవింద అనే పవర్ఫుల్ రోల్ చేసిన ఆమె యాక్టింగ్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సౌత్లో స్టార్ హీరోలు అందరితోనూ యాక్ట్ చేసేసింది. ఇలా తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే కాజల్ పెళ్లిపై మనసు పారేసుకుంది. అయితే చేతిలో మూవీస్ ఉండడంతో పెళ్లి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. కానీ 2020లో కరోనా వల్ల లాక్డౌన్ రావడంతో ఏడడుగులు వేసేందుకు రెడీ అయిపోయింది. తను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని 2020 అక్టోబర్లో మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేసిన కాజల్ గతేడాది లాస్ట్లో ప్రెగ్నెన్సీతో ఉన్నానని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఇప్పుడు కాజల్ బిడ్డకి జన్మనిచ్చిందని ఆమె భర్త గౌతమ్ కిచ్లు చెప్పారు. ఆ బాబుకి పేరు కూడా పెట్టేశామని అన్నారు. తమ కొడుకు పేరు నీల్ కిచ్లు అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఫ్యాన్స్ గౌతమ్ కాజల్ జంటకి విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాజల్ హీరోయిన్గా యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ ఆచార్య, ఇందులో ఆమె మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్గా చేసింది. ఏప్రిల్ 29న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ సినిమా కూడా స్టార్ హిట్ కొట్టడం కన్ఫామ్ అని మెగా ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న కాజల్కి ఆచార్య హిట్ రూపంలో మరో గుడ్ న్యూస్ గ్యారంటీ. మరి ఆచార్య మూవీ అందులో కాజల్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.